हाय स्टूडेंट्स मन विद्या दृक्पथाल क्लास भागंगा क्लास नंबर 16 लो जातीय विद्या विधानमु नेशनल पॉलिसी ऑन एजुकेशन 1968 लो उंडेटटुवंटि मुख्यांशालतो पाटु ईश्वर भाई पटेल कमिटी लो उंडेटटुवंटि मुख्यांशाल गुरिंचि तेलुसुकुंटाम मनं ई क्लास अयिन तर्वात रेपटिकि मल्ली मनं ओक्कसारिगा वीक्ली ग्रांड टेस्ट निर्वहिंचुकोवाली एंदुकंटे 5 రోజులకొకటి మనం వీక్లీ గ్రాండ్ టెస్ట్ రాసుకోవాలనుకున్నా కూడా సబ్జెక్ట్ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఒక రోజు ముందే మీకు నేను కొంచెం కష్టమైన సరే బిట్లు తయారు చేసి రేపు మళ్ళీ మీకు నేను గ్రాండ్ టెస్ట్ పెడుతున్నా అంటే ఏముంది 4 క్లాసులకే మళ్ళీ గ్రాండ్ టెస్ట్ పెట్టడం కష్టం డైలీ టెస్ట్ లో కాకుండా ఈ రోజు మీరు క్లాస్ వింటున్నారు ఈ రోజు ఏం చేసుకున్నా మనం జాతీయ విద్యా విధానంతో పాటు మనం ఈశ్వర్బాయ్ పటేల్ కమిటీ ఈ రెండిటిపైన సాయంత్రం 20 మార్కులకు డైలీ టెస్ట్ రాస్తారు మళ్ళీ రేపటికి సాయంత్రం 5 గంటలకు మీరు మళ్ళీ వీక్లీ గ్రాండ్ టెస్ట్ అందులో ఏమేం ఉంటుంది స్వాతంత్రం తర్వాత జరిగినటువంటి 4 క్లాసులు ఉంటాయి ఆ 4 క్లాసుల్లో మనం ఏమేం చెప్పుకున్నాం విశ్వవిద్యాలయాల కమిషన్ గురించి మనం మాట్లాడుకున్నాం సెకండరీ విద్యా కమిషన్ గురించి అదే లక్ష్మణస్వామి మొదలయ్యార్ కమిషన్ అన్నం కదా దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఆ తర్వాత కొటారి కమిషన్ లో ఉండేటువంటి అంశాల గురించి ఇంతకు ముందు క్లాసులో మాట్లాడుకున్నాం ఈ క్లాసులో జాతీయ విద్యా విధానము మరియు ఈశ్వర్బాయ్ పటేల్ కమిటీ ఈ 5 కమిటీల గురించి రేపు మనం వీక్లీ గ్రాండ్ టెస్ట్ రాసుకోవాల నేనైతే చాలా ప్లాన్డ్ గా మిమ్మల్ని అందర్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి రోజు డైలీ టెస్ట్ లో ప్రతి 4-5 పరీక్షలకు ఒక వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నా దీన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటారో మీ ఇష్టం ఎప్పుడు డిఎస్సి వస్తుందో తెలియదు కాబట్టి చాలా జాగృతగా దీన్ని మీరు ఉపయోగించుకోండి మరి ఇందులో అసలు జాతీయ విద్యా విధానము 1968 దీన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం అంటే 1964-66లో కొటారి కమిషన్ ఏర్పాటు చేసుకొని కొటారి కమిషన్ ఇటువంటి సూచనలన్నీ పాటిస్తూ వస్తున్నాం అయితే కొటారి కమిషన్ ఏర్పాటు చేసినటువంటి సూచనలన్నిటిని కూడా శాస్త్రీయంగా అధ్యయనం చేసి వాటి అమలుకు కావాల్సినటువంటి ప్రత్యామ్నాయాలను అమలుకు కావాల్సినటువంటి అన్ని విషయాలను నెరవేర్చడం కోసం 1968లో కేంద్ర ప్రభుత్వం తనకు తానుగా స్వయంగా మొదటిసారిగా జాతీయ విద్యా విధానము నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1968 లో దీని ఏర్పాటు చేయడం జరిగింది దీనిని 1968 జాతీయ విద్యా విధానం అని కూడా అంటారు ఈ జాతీయ విద్యా విధానం భారతదేశంలో ఇది మొదటిసారిగా జరుగుతాను గమనించండి 1968 లో జాతీయ విద్యా విధానం మొదటిసారిగా అమలు కావడం జరిగింది ఇందిరా గాంధీ పీరియడ్ లో ఈ జాతీయ విద్యా విధానాన్ని దేశం మొత్తానికి అవసరమయ్యేటట్లుగా దీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్న విషయాన్ని మీరు చాలా జాగృతగా గమనించాలి ఇంతకు ముందు ఉన్నటువంటి కమిటీలు కమిషన్లకు భిన్నంగా జాతీయ విద్యా విధానం రావడం జరిగింది అయితే ఈ దీని యొక్క ప్రాధాన్యతను ప్రాముఖ్యతను మనం గా తీసుకుంటే కొటారి కమిషన్ ఏదైతే సూచనలు సలహాలు ఇచ్చిందో వాటి అమలుకు ఇది పెద్ద ప్రాధాన్యత కల్పించింది అయితే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే దీన్ని చూస్తే కొటారి కమిషన్ లో చెప్పినటువంటి మాటలన్నిటిని పక్కన పెట్టి కొటారి కమిషన్ తో సంబంధం లేకుండా మెయిన్ గా ఏ పాయింట్లు అయితే ఉన్నాయో దానిపైన దృష్టి కేంద్రీకరించినప్పుడు మాత్రమే బిట్ వస్తుంది గమనించండి అది ఏం చెప్పిందో అదే చెప్పేస్తే కుదరదు అది చెప్పినటువంటి విషయాలను కొటారి కమిషన్ చెప్పినటువంటి విషయాలను పక్కన పెట్టి ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి అంశాలు మాత్రమే చూడాలి అయితే ప్రీవియస్ బిట్లలో ఏమి ఇచ్చిందో ఒకసారి మనం గమనిస్తే 1968 జాతీయ విద్యా విధానానికి ఆధారమైనటువంటి కమిషన్ ఏది 1968 జాతీయ విద్యా విధానానికి ఆధారమైనటువంటి కమిషన్ ఏది అని అడిగినప్పుడు ఇది ఏపీ టెట్ కమిటీ ఆర్టీ 2019 అడిగితే మరి జాతీయ విద్యా విధానానికి ఆధారం ఏది కొటారి కమిషన్ యొక్క సూచనలు కదా అందుకే ఆప్షన్ 1 కొటారి కమిషన్ యొక్క సూచనలను ఆధారంగా చెప్పడం జరిగింది అనేటువంటిది ఈ ఒక్క బిట్టు 2019లో మనకు కనిపిస్తుంది అంటే దీంట్లో నుంచి కూడా మనకు బిట్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఒక్కసారి మనం పరిశీలించేద్దాం ఇందులో అసలు దేనిపైన మనం ఫోకస్ చేయాలా అన్ని చూద్దాం అన్ని విషయాలను పరిశీలిద్దాం అయితే దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలనేటువంటి విషయాన్ని గమనించుకొని మిగతా కామన్గా ఉండేటటువంటి అంశాలను మనం సాధారణంగానే చూద్దాం మెయిన్గా జాతీయ విద్యా విధానము 1968లో అడగడానికి ఎక్కువ అవకాశం ఉండేటటువంటి బిట్లలో మొదటి బిట్ మేము చూసాం ఎందుకంటే జాతీయ విద్యా విధానం దేని ఆధారంగా ఏర్పాటు కావడం జరిగింది అంటే కొటారి కమిషన్ యొక్క సూచనల ఆధారంగా వచ్చింది ఆ తర్వాత కొటారి కమిషన్కు సంబంధం లేకుండా దీంట్లోనే ఎక్కువగా ఫోకస్ అయ్యేటువంటి అంశాలపైన ఇప్పుడు మనం దృష్టి కేంద్రీకరిస్తే ఆ తర్వాత జనరల్గా ఉండేటటువంటి పాయింట్లపైన మనం మాట్లాడుకోవచ్చు
ఇందులో ముఖ్యంగా మనం మీరు గమనించాల్సింది ఏమంటే జాతీయ ఆదాయంలో విద్యకు 6% నిధులను కేటాయించాలి అన్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక దేశంలో ఉండేటటువంటి జాతీయ ఆదాయాన్ని మొత్తం మనం గా తీసుకున్నట్లయితే దేశంలో ఉండేటటువంటి జాతీయ ఆదాయంలో వచ్చేటటువంటి మొత్తం ఆదాయంలో 6% నిధులను మనం జాతీయ ఆదాయంలో వచ్చేటటువంటి 6% నిధులను విద్యకు కేటాయించాలని చెప్పినటువంటి మొదటి కమిటీ కూడా ఇదే. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కువసార్లు ఫోకస్ చేయడానికి అవకాశం ఉంది. ఇటువంటి బుల్లెట్ పాయింట్లని నువ్వు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 6% అన్నాడు కాబట్టి 1968లో ఇది ఏర్పాటు కావడం జరిగింది. 1968లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. 6% నిధులను కేటాయించాలన్నాడు. దీన్ని ఒకసారి ఈ ఇమేజ్ని మైండ్లో గుర్తుపెట్టుకుంటే నువ్వు ఈజీగా దీంట్లో ఒక మార్క్ గెయిన్ చేయొచ్చు. రెండో విషయాన్ని కానీ చూస్తే పని అనుభవము జాతీయ సేవాభావము కల్పించేటటువంటి కార్యకలాపాలు నిర్వహించాలి. ఎందుకంటే ప్రతి పని పట్ల విద్యార్థికి ఒక గౌరవ ప్రధానమైనటువంటి ఆలోచన రావాలంటే పని అనుభవాన్ని మనం కల్పించాలి. వర్క్ ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్లో భాగంగా తోటలు పండించడం, అదే రకంగా చేతి పనులకు ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పని అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వడం జరగాలి అన్నాడు. ఇటువంటి పాయింట్లు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పని అనుభవానికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అనే విషయం. ఆ తర్వాత రెండోది, ప్రతి రాష్ట్రానికి ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయమన్నాడు. అగ్రికల్చర్ యూనివర్సిటీ అంతవరకు ఎక్కడా లేదు. ప్రతి రాష్ట్రానికి మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీ లేదు. ఇది జాతీయ విద్యా విధానము 1968 మాత్రం ఏం చెప్పిందంటే ఒక జాతీయ స్థాయిలో ఉండేటటువంటి సంస్థలన్నింటినీ కూడా రాష్ట్ర స్థాయిలోకి ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని, యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రతి రాష్ట్రానికి అమలు చేసేటట్లుగా దీన్ని ఇచ్చింది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వర్క్ ఎక్స్పీరియన్స్ తర్వాత ప్రతి స్టేట్లో కూడా ఒకరు ఏజీ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉండాలని గుర్తుంచుకోండి. ఆ తర్వాత వృత్తి విద్యకు ప్రాధాన్యత, సాంకేతికపరమైనటువంటి విద్యలు, వృత్తి విద్యలు తీసుకోవచ్చు, సాంకేతికపరమైనటువంటి విద్యలు తీసుకోవచ్చు, సెకండరీ స్థాయి తర్వాత నుంచి అమలు చేసుకోవాలా. ఇది కూడా సిమిలర్గా ఉండేటటువంటి పాయింటే, అయినా కూడా దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ తర్వాత విద్యా విషయకంగా వ్యక్తిగత సామర్థ్యం పెంచుకోవడానికి పార్ట్ టైం కోర్సులను, కరస్పాండెన్స్ కోర్సులను ప్రవేశపెట్టాలి. ఒక నీతమైనటువంటి విద్యను పూర్తి చేసిన తర్వాత వాళ్ళు తన కాళ్ళపైన తాను నిలబడుకోవడానికి కావలసినటువంటి పరిస్థితిని కల్పించుకునే సందర్భంలో వాళ్ళు ఏదో ఒక పనిలో మునిగుతారు. అయితే తనకు తానుగా తనలో ఉండేటటువంటి విద్యా దాహాన్ని తెచ్చుకోవడం కోసం తనకు తానుగా ఇంకా ఉన్నతమైన కోర్సులు చేయాలంటే అప్పుడు అవకాశం ఉండేది కాదు. కానీ జాతీయ విద్యా విధానం 1968 ఏం చెప్పిందంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్లో ఉండేటటువంటి పార్ట్ టైం కోర్సులను, కరస్పాండెన్స్ కోర్సులను ఏర్పాటు చేయమని చెప్పింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇటువంటి మెయిన్ పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత కామన్గా ఉన్నాయి, జాతీయ విద్యా విధానంలో అక్షరాస్యత కార్యకలాపాలను ఏర్పాటు చేయాలనేది కామన్. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దీనికి సంబంధించి గన్ షాట్గా ఉండేటటువంటి 5 పాయింట్లు చెప్తాను, అదొకసారి గుర్తుపెట్టుకోండి. మొదటి పాయింట్, జాతీయ ఆదాయంలో విద్యకు 6% నిధులను ఖచ్చితంగా మనం ఉపయోగించాలన్నారు. ఇప్పుడు కానీ జాతీయ ఆదాయంలో 6% నిధులు కానీ మనం కానీ విద్యకే ఇస్తే అసలు ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి నాణ్యమైన కల్పించేటటువంటి విద్యలో భారతదేశం మొదటి స్థానంలో ఉంటుంది. అంత ఇవ్వడం లేదు, 2-3% ఇచ్చినా చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ సిఫార్సు ఇచ్చింది కాబట్టి చాలా మంచిది. రెండోది, పని అనుభవంలో ఉండేటటువంటి ప్రాధాన్యతను గుర్తించి వాళ్ళు ఏదో ఒక పని చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించాలి. 3, ప్రతి రాష్ట్రానికి కూడా వ్యవసాయాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఇవ్వాలి. ఇది 3వ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 4, వృత్తి విద్యలు కానీ సాంకేతికపరమైన విద్యలు కానీ సెకండరీ స్థాయి తర్వాత కల్పించాలి, అంటే 10వ తరగతి తర్వాత ప్రాధాన్యత ఇవ్వాలని వీళ్ళు చెప్పారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం, ప్రతి వ్యక్తి తన సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఈ సందర్భంలో వారికి పార్ట్ టైం కోర్సులను, కరస్పాండెన్స్ కోర్సులను ఇవ్వాలి అని చెప్పారు. ఇది మెయిన్ టాపిక్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం జనరల్గా ఉండేటటువంటి అంశాల గురించి మాట్లాడదాం. అసలు ఇదేం చెప్పింది ఒకసారి మనం